ముదిబండ ప్రాసాద్ శివప్రసాద్ గారు ఇంటర్వ్యూ ఆర్కే గారితో ఇచ్చారు కదా అయితే సగం చూసారండి నాకు ఓపిక లేదు చూసినప్పుడు నాకు ఓపీ లేదు నుండి క్రైస్త వచ్చిండు మన కృష్ణుడి నుంచి క్రైస్త వచ్చండి అయిపోయింది కదా మైగ్రేషన్ జరిగినంత క్రిస్టియన్ అయిపోయాడు కదా దానికోసం క్రిస్టియన్స్ వాళ్ళు ఏం సమాధానం ఇచ్చారంటే మీరు చూసి ఉంటారు అది నాకు ఓపిక లేదండి నేను వాళ్ళ సోది నేను వినలేకపోతుంటా అనమాట కథలు మరి దారుణంగా అస్సలు వినటానికి కంపరం వచ్చేలాగా ఉంటాయి అనమాట ఆ కాలంలో పుట్టిన జోసెఫస్ టాటిజస్ వీళ్ళందరూ క్రీస్తు గురించి రాసారు అని చెప్పి చాలా డీటెయిల్ ఏదో ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అట్లా జరగ ఇప్పుడు నేను అనేది ఏంటంటే యశువా అనే ఒక పేరు వ్యక్తి ఉండే అవకాశం ఉంది ఎందుకంటే పుట్టిన పిల్లడికి యశు అని పేరు పెట్టడం పెద్ద విషయం కాదు అప్పటికి ఆ కాలంలో అట్లీస్ట్ నాలుగు రోజుకి అదే పేరు ఉందంటండి యశు అనే పేరుని గ్రీకుల్లోకి ట్రాన్స్ ట్రాన్స్లేట్ చేసినప్పుడు జీసస్ చేశారు దాన్ని ఓకే ఎందుకంటే గ్రీకుల్లో అందరి పేర్లకి వెనక ఎస్ తగిలించడం అలవాటు వాళ్ళకి ఓకే జోసీఫస్ అని ఎక్వైనస్ అని అట్లా అన్నిటికీ ఎస్ తగిలించడం అలవాటు సో యశువా అనేది కాస్త జెషు జెషూ జెశ జీసస్ అయిపోయింది సో ఆ పేరు గల వ్యక్తి ఒకళ్ళు ఉండటం అనేది అద్భుతమైన విషయం కదా ఎవరో ఉంటే ఉండొచ్చు ఓకే ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే అలా ఉన్న ఒక వ్యక్తి దేవుడు కొడుకు అని చెప్పాడు సర ఇక్కడికి వచ్చింది ప్రాబ్లం ఒక మనిషి ఉండేవాడు అతని పేరు యశువా అంట వాళ్ళు వీళ్ళు గ్రీకులు రాసుకున్నారు గ్రీకుల తర్వాత ఇంగ్లీష్ వాళ్ళు రాసుకునేటప్పటికి జీసస్ అయ్యింది అని ఓకే ఫైన్ అయితే ఏంటి అని అడుగుతాను అతను దేవుడికి గుట్టాడు అంటే దొరికిపోయావు దేవుడికి ఎట్టబడతాడు రైట్ సో అక్కడి నుంచి ప్రశ్నలు మొదలవుతాయండి ఉన్నాడా లేడా ఉన్నాడా లేదా అసలు అదేం దిక్కుమాలిన ప్రశ్న అండి ఆ మనిషి అలా ఒక ఒక పెళ్లి కానీ అమ్మాయికి పిల్లలు పుట్టడం అది ప్రపంచం అంతా జరిగేదే కదా కన్యా అని చెప్పి ఎవడగానే పెట్టాడు అండి వెళ్ళి వెళ్ళి టెస్ట్ చేసుకుని కనుక్కొచ్చారా పెళ్లి కానీ అమ్మాయి పెళ్లి కాని అమ్మాయికి ఒక ఒక పిల్లవాడు పుట్టాడు పుట్టే అవకాశం ఉంది ప్రపంచం అంతా పుడుతుంటారు గుంతిగానే లేదా రైట్ ప్రపంచం అంతా ప్రతి కథల్లో ఎక్కడో చోట పెళ్లి కాని అమ్మాయిలకి పిల్లలు పుట్టడం జరుగుతూనే ఉంది పోనీ పెళ్ళైన అమ్మాయికి ఇంకొకరి వరకు పిల్లలు పుట్టారు ఓకే జోసెఫ్ అనే క్యాండిడేట్ ఆల్రెడీ మెరీన్ పెళ్లి చేసుకున్నాడు కానీ ఆమెతో సంగమించక ముందే పిల్లడు కడుపులో పిల్లోడున్నాడు అది కూడా అందరం చూసాం కదా ప్రపంచం అంతా జరుగుతూనే ఉంటాయి కదా ఇవి సో ఎక్కడ ఎక్కడ ప్రశ్న ఎక్కడ వస్తుంది అంటే దేవుడు బిడ్డ కన్యకు పుట్టాడు ఎవడ టెస్ట్ చేశాడు అండి ఎవడో కథ రాసుకున్నాడు అది కూడా గ్రీకులో రాసుకున్న పదాన్ని మిస్ట్రాన్స్లేట్ చేసి అమ్మాయి యువతి ఏంటి వయసులో ఉన్న అమ్మాయి అనే వర్డ్ని వాళ్ళు వర్జన్ అని ట్రాన్స్లేట్ చేసుకున్నారు అక్కడి నుంచి కన్యా కన్యా అని చెప్పేసి క్రిస్టియన్ కథలు రాసుకోవడానికి ఎన్నైనా రాసుకుంటారండి అప్పటి వాళ్ళు పాత వాళ్ళ పేర్లు అవి తీసుకుంటారు చారిత్రక పురుషుడా కాదా అది అసలు ప్రశ్నే కాదు నేను అడుగుతా ఓకే ఒక మనిషి ఉండేవాడు అంటే ఒప్పుకుంటా కదా ఇప్పుడు కూడా ఒప్పుకుంటా కదా మనకు భోజరాజు ఉండేవాడు ఉండే ఉన్నాడు భావి భోజరాజు ఒక రాజుకి పేరు భోజాని పేరు ఉంది ఉంటే ఉన్నాడు సో వాట్ లేదు అతనికి దేవుడికి పుట్టాడు అని అనుకోండి అక్కడ వస్తుంది ప్రశ్న సేమ్ ఇక్కడ కూడా యశువా అనే ఒక వ్యక్తి ఉన్నాడు అంటే ఓకే ఉన్నాడు ఇప్పుడేంటి తర్వాత ఆడు దేవుడు పుట్టాడు నో 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 ఇప్పుడు నాకు డీ డీటెయిల్స్ కావాలి కన్యని నీకు ఎలా తెలుసు ఆ కన్య ఆ అమ్మాయి కడుపులో పెట్టింది దేవుడు నీకు ఎలా తెలుసు ఎవడో కథ రాశాడు కదా పుస్తకంలో రాశాడు నీకు ఎలా తెలుసు హౌ యు యూ నో ఫర్ ష్యూర్ ఆ పది మంది రాశారు ఇరవై మంది రాశారు నలభై మంది రాస్తారు వెయ్యి మంది రాస్తారు నమ్మేస్తావా నమ్మేసి దేవుడు బిడ్డను ఒప్పేసుకుంటున్నావా ప్రపంచంలో అది తప్ప ఇంకెక్కడే జరగలేదు అంటే మిరకిల్స్ అంటే అలాగే ఉంటాయని మరి ఇంకో మిరకిల్ చేసి చూపించట్లేదు కదా అప్పట్లో చదువురాని సన్నసులు చదువురాని వాళ్ళు బాగా తక్కువ జ్ఞానం ఉన్న ప్రదేశంలోని మాత్రం ఇట్లాంటి మిరకిల్ జరుగుతాయి ఎందుకంటే అది మిరకిల్ అని కనిపెట్టే తెలివితేటలు వాళ్ళకి లేవు కాబట్టి ఇది జనాలు చేసే మాయా అని తెలిసే తెలివితేటలు లేని కాలంలో ఇట్లాంటివన్నీ జరుగుతాయి ఇప్పుడు చేయమని చెప్పండి ఇప్పుడు చేయమని ఇప్పుడు ఇప్పుడు మిరాకిల్స్ అనుకునే ప్రతి ఒక్కరు కూడా సైన్స్ చేసి చూపిస్తుంది చచ్చిపోతారు అనుకున్న వాళ్ళని గ్యారెంటీకి చచ్చిపోతారు ఈ రోగం వస్తే అనుకున్న వాళ్ళని బతికించి చూపిస్తుంది ఇప్పుడు చేసి చూపిస్తుంది ఇప్పుడు సైన్స్ ఈ రోజుకి చేసి చూపిస్తుంది ఎప్పుడో రాబోయే ఏంటి ఎత్తుకు వెహికల్ని కనిపెడుతుంది రాబోయే తుఫాన్లను కనిపెడతాయి ఇరవై నాలుగు గంటలు నలభై ఎనిమిది గంటలు ముందే వార్నింగ్ ఇచ్చేస్తుంది వెళ్ళిపోండి ఇక్కడ నుంచి ఇక్కడ పెద్ద తుఫాను వస్తుంది ప్రాణ నష్టం జరగకుండా కాపాడుతుంది ప్రతి రోజు చేస్తుంది సైన్స్ వీళ్ళ మతం ఏం చేస్తుంది చెప్పండి వీళ్ళ దేవుడు ఏం చేస్తున్నాడు చెప్పండి రైట్ ఇప్పటికి కూడా రోగాలు వచ్చి పుడతనే ఉన్నారు పిల్లలు కాళ్ళు చేతులు లేకుండా వాళ్ళందరినీ బాగు చేసేది సైన్సే మెడికల్ సైన్స్ మిగతా సైన్సెస్ అన్ని బాగు చేస్తున్నాయి వాళ్ళు దేవుడు ఏం చేయట్లేదు కదా ఇప్పటికి కూడా అలాంటి అవిటి వాళ్ళని పుట్టిస్తున్నాడు ఇంకా అదే దిక్కుమల్ని దేవుడు దేవుడు అండి అదే దిక్కు మళ్ళీ మతం అది రైట్ సరే ప్రకటన గ్రంథంలో యుద్ధాలని రాసింది అవును అది ఇప్పుడు నేను కూడా రాస్తానండి వచ్చే పదేళ్లలో ఏంటి ఐదు భూకంపాలు వస్తాయి ప్రపంచంలో ఎక్కడో చోట భూకంపం ప్రతి రోజు వస్తూనే ఉంటదండి ఇదేంటి రిక్టర్ లో టూ నుంచి ఫైవ్ మధ్యలో ప్రపంచంలో ఎక్కడో చోట వస్తూనే ఉంటది ప్రతి రోజు అది పెద్ద విషయం అండి భూకంపాలు వస్తున్నాయి అని చెప్పడం ఒక విషయం ఎక్కడ ఏ క్షణంలో ఎప్పుడు వస్తో చెప్పగలిగితే నేను అప్పుడు ఐల్ స్టార్ట్ వండరింగ్ వాడికి వాటికి ఎలా తెలిసిందబ్బా అని వచ్చే పదేళ్లలో ఇదేంటి పేరు మూసిన కొంతమంది చచ్చిపోతారని అన్నా అనుకో అంతకంటే బుర్ర తక్కువ ఇంకోటి ఉందా ప్రతి రోజు చచ్చిపోతున్నారు పేరు పోసిన వాళ్ళు ఎవరో ఒకళ్ళు ప్రతి వారం చచ్చిపోతున్నారు అసలు అసలు అది ప్రాఫెసీ కానే కదండి రైట్ వర్షాలు పడతాయి ఏదేంటి భూకంపాలు వస్తాయి అనేది అసలు ప్రాఫసీ కానే కాదు ఎవడన్నా చెప్పొచ్చు కదా నేను కూడా ఇప్పుడు అంట నేను ఇప్పుడు ఆర్డర్ చేశాను అనుకోండి నా ఇంటికి పిజ్జా వచ్చేస్తుంది నా ఇంటికి బర్గర్ వచ్చేస్తుంది నా ఇంటికి బిర్యానీ వచ్చేస్తుంది నేను ప్రాఫసీ చేసి చెప్తాను ఎందుకంటే ఆర్డర్ చేసేది నేనే కాబట్టి ప్రకృతిలో ఆల్రెడీ జరుగుతున్న విషయాలని ఇది జరుగుద్ది వచ్చే పదేళ్లలో జరుగుద్ది వచ్చే వంద జరుగుద్ది అంటే ఎందుకు జరగదండి జరుగుతూనే ఉంటాయి రైట్ సో వాటికి మనం వింతగా ఫీల్ అవ్వాల్సిన పనే లేదు ఓకేనండి వాళ్ళతో మీ డీటెయిల్ సార్ అంటే వాళ్ళ దగ్గర ఆన్సర్ లేనప్పుడు వాళ్ళ దగ్గర ఆన్సర్ లేనప్పుడు ఎదుటి మనిషిని తిట్టేసి పారిపోవడం తప్ప వేరే గతి లేదండి వాళ్ళకి దట్స్ ఆల్ దండ్ వాళ్ళ బతుక్కి సమాధానం లేనప్పుడు టక్కున ఆ నాస్తికులు మీ మీరు ఇష్టం వచ్చిన పనులు చేయడానికి నాసికత్వం మతాన్ని వదిలేసుకున్నారు దేవుడు నమ్మకపోతే ఏ పని అంటే ఆ పని చేసి సో ఆన్సర్ లేనప్పుడే ఇట్లాంటి చవకబారు మాటలునే వస్తాయండి ఇది గుర్తుపెట్టుకోండి మీ ఫ్రెండ్స్ ఎవరన్నా ఓపిక చేసి వస్తే రమ్మని చెప్పండి సార్ ఇప్పుడు ఆల్రెడీ టైం అయిపోయింది కానీ వచ్చే వారం నా ఛానల్ని పరిచయం చేసి మాట్లాడమని చెప్పండి అంటే నేను వాళ్ళని నేను తిట్టినా ఏం చేయను జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంతే వాళ్ళు ఎక్కడ రాంగ్ అయ్యారో ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంతే ఓకే సార్ చాలా మంచి డిబేట్ చేస్తారు సార్ ఎవరైనా సార్ డిబేట్ చేస్తే గొడవ అనే తప్ప వేరేది లేదు బయట లేదు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను నాకు కూడా ఇది తెలిసి వచ్చింది మొన్న గత వారం ఒక ఆయనతో నేను అవసరం కొంచెం రఫ్ గా ప్రవర్తించారు నాకే అనిపించింది చాలా మంది చెప్పారు కూడా అని సో అలా చేస్తే వచ్చే వాళ్ళకి ఇంట్రెస్ట్ పోద్ది సో ఎక్స్ప్లెయిన్ చేయటమే మన పద్ధతి కావాలి అనేది విషయం నాకు అర్థమైంది థ్యాంక్స్ ఫర్ ఆల్ ద ఫ్రెండ్స్ హు టోల్డ్ మీ దట్ సో రమ్మని చెప్పండి సార్ నేను ఏం గొడవ పెట్టుకొని ఏం చేయను సింపుల్ గా ప్రశ్నలు అడుగుతా అంతే ఎక్కువ ఏం చేయను వాళ్ళకి ఎంత అర్థమైతే అంత ఎంత వద్దు అనుకుంటే వద్దు నో ప్రాబ్లం ఓకే సార్ రైట్ సార్ అయితే థ్యాంక్స్ అలాంటి అండి భాస్కర్ గారు